అందరికీ నమస్కారం. ఈరోజు పండగ మ్యూజిక్ రిలీజ్ కాబట్టి హీరో మికీ జేమియర్ న్యాచురల్గా, ఇందులో నేను మా రాముడు పాటలు రాశాం. మహానటి అన్న మాట వినగానే తెలుగు తెలిసిన వాళ్ళందరికీ ఒకే ఒక వ్యక్తి గుర్తుకొస్తుంది. ఆల్టర్నేటివ్ లేదు, ఇంకెవరైనా సరే, ఎంత గొప్ప నటులైనా ఎంత గొప్ప నటీమణులైనా వాళ్ళు ఎంత ముద్ర వేసినా సరే సావిత్రి గారిని దాటి వెళ్ళటానికి వీల్లేదు. రెండు ఎవరెస్ట్లు ఉండవు. అట్లాగా మహానటి నటన అభినయం అనేటి కళలో సావిత్రి గారు ఎవరెస్ట్ పర్వతం. ఆవిడ గురించి తీసిన సినిమా, ఈ సినిమా తీసినందుకు మొట్టమొదట అభినందించవలసింది అశ్విని దత్ గారిని, అశ్విని దత్ గారి పిల్లలిద్దరు ప్రియాంక స్వప్న వీళ్ళిద్దరిని. అది తీయటానికి ముందుకొచ్చినటువంటి నాగాశ్విని, అతను మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం అని మొట్టమొదటి సినిమాతోటే ఒక జీవుడు తన తాలూకు అన్వేషణను వెతుక్కుంటూ వెళ్ళడం అనేటువంటి ఒక అద్భుతమైన ఫిలసాఫికల్ సినిమా తీసిన వ్యక్తి. ఇది అది ఒక రకంగా సులభమేమో, ఎందుకంటే తనలో వచ్చే ప్రశ్నలకు తాను జవాబు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఈ సినిమా అంతకన్నా కష్టతరమైనది. కారణం ఏంటంటే సావిత్రి గారు తన అన్వేషణను తాను ఎలా వెతుక్కున్నారో ఇతను చూసి చెప్పాలి. సావిత్రి గారు నటిస్తున్నాడు బహుశా నాగేశ్వరన్ పుట్టి ఉండడు కూడా అని ఎంత రీసెర్చ్ చేశాడో తెలియదు. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి మహాద్భుతమైన కష్టం ఏమిటంటే 75% జీవితం ఆవిడ తెర ముందరే నడిచింది. అంటే ఆవిడ ఇతర పాత్రల్లోనే ఉంది, ఆవిడ సావిత్రి కాదు. ఒక మధురవాణి, ఒక పార్వతి, ఇట్లాగా ఆ అనేక పాత్రల్లో జీవిస్తూ మన గుండెల్లో శాశ్వతంగా ముద్ర వేస్తూ ఉండటానికి దాదాపు 75% 14 ఏట్ నుంచి ఆవిడ చివరి వరకు కూడా ఒక మహానటిగా అనేక పాత్రల్లో జీవిస్తూ వచ్చింది. ఆవిడదైన జీవితం ఏది అని చెప్పడానికి మన దగ్గర 14 ఏట్ వరకు 13 ఏట్ వరకు ఏముందో చిన్న కథ అదే. ఆ మధ్యలో మిగిలింది ఏమైనా ఉంటేది, దీనిని కథగా తీసుకుని ఆ పాత్రల మధ్య ఆవిడ నటిస్తూ ఉండగా నటించని ఆవిడ జీవితం గురించి చూపించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఈ కత్తి మీద సాముని నాగాశ్విని అత్యద్భుతంగా చూపించాడు, అత్యద్భుతంగా చూపించాడు. అందులో సందేహం ఏమీ లేదు. ఒక డాక్యుమెంటరీగా తీసిన సావిత్రి గారి కథ దాదాపు ఒక 50-60 గంటలు వస్తుంది. ఆవిడ ఎన్ని సినిమాలు చేశారు, ఆ సినిమాలో గొప్పతనం ఏమిటి, అందులో పాటలు ఏమిటి, అవి ఏ విధంగా మనకి చెరగిన ముద్ర వేసాయి, మూగ మనసు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఆవిడ వేసిన 150-160 ఆ సినిమాలు అన్నీ చెప్పుకుంటూ ఉండాలి. ఆ లిస్ట్ అంతటినీ కాకుండా మళ్ళీ అందులో పాటలు అలా పెట్టాలి, 1-2 పాటలు కాదు 6 పాటలు ఉన్నాయి. ఈ 6 పాటలు పెట్టడానికి కావాల్సినటువంటి అవసరం ఏమిటి, వాటిని పెట్టిన విధానం ఏమిటి, దానికి జరిగిన తపస్సు ఏమిటి, ఇదంతా తెర వెనకాల పనిచేసినటువంటి నాగేశ్వరంతో పనిచేసినటువంటి మిక్కీ మేయర్కి తెలుసు, నాకు తెలుసు, రామజోగకి తెలుసు. ఇంకా తెర ముందర చూస్తే కీర్తి సురేష్ గారిని చూసినప్పుడల్లా ఆ పాటలు రాయవలసి వచ్చినప్పుడు కొన్ని వర్కింగ్ స్టిల్స్ కొంత బిట్లు చూపిస్తుంటే అసలు మళ్ళీ సావిత్రి గారు ఆవిడలోకి వచ్చారా అన్నంత అత్యద్భుతమైన అభినయం. ఇప్పుడు ఏమనాలి, ఇందాక చెప్పాను మహానటి అంటే సావిత్రి గారు తప్ప ఇంకెవరు లేరని, మరి ఇప్పుడు కీర్తి సురేష్ గారు ఉన్నారే ఎలా? సో కీర్తి సురేష్ గారికి ఏదో మాయో మంత్రమో జరిగి ఆవిడ్ని కొంతసేపు మహానటి సావిత్రి గారిలా మార్చేశారు, కాబట్టి సావిత్రి నంబర్ 2 గారు ఇందులో మనకు కనిపిస్తారు. అలాగే దుల్కర్ సల్మాన్ కిందటేడు చెలియా సినిమాతో తెలుగులో వచ్చి, ఎందుకు చెలియా సినిమా చెప్తున్నానంటే ఆ చెలియా సినిమా కూడా నేనే పాటలు రాశాను. ఇవాళ మళ్ళీ జమినీ గణేశన్ లాగా ఆవిడ జీవితంలో ఆయన ప్రవేశించిన విధానం, ఆ కథ అంతా అత్యంత హృదయంగా చెప్పాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి పాటలు ఎలా ఉన్నాయి, ఆ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది మీరు ఆల్రెడీ ఈ టెక్నాలజీలో వచ్చిన ఈ నెట్లో వాటిలో చూస్తున్నారు. నేను మొట్టమొదటిసారి చూశాను అటు కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి మూడు వైపుల నుంచి సల్మాన్ దుల్కర్ అని నాకు అనిపించింది. పాటలు రాసింది మేమా సల్మాన్ దుల్కర్ అని. అలాగే మిక్కీ జేమియర్,
ఒక్కసారి ఒకే ఒక్క సినిమాతో నాలుగు రాష్ట్రాల వారు ఇంతకు ముందు తమిళంలో మలయాళంలో చేసిన దాఖలాలు లేవులు, కానీ నాలుగు భాషల్లోనూ కూడా అనంతమైన కీర్తిని ఒక్క సినిమాతోటే సంపాదించుకున్నాడు మిక్కి జయమేయరు. అత్యద్భుతంగా వాళ్ళు ఈ పాటలు కాక ఇంకా ఆ సినిమా తాలూకు సౌందర్యం అంతా తెర మీదే మీరు చూసి ఆనందించాలి. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈ సినిమాలో చివరకు మిగిలేదు అని ఒక పాట ఉంటుంది. సావిత్రి గారి గురించి చాలా కథలు వింటాం, అసలు నిజమైన సినిమా తీయటంలో ఉన్న ప్రాబ్లం అది. ఆవిడ సినిమా ఆవిడ జీవితం అంతా తెరిచిన పుస్తకం లాంటిది. ఆవిడకి మన అందరం ఫ్యాన్స్నే, ఒకళ్ళం కాదు, గత ఐదు తరాలుగా ఆవిడ అభిమాని కాని వాళ్ళు తెలుగులో ఎవరు లేరు. ఆవిడ గురించి తెర మీద ఎంత తెలుసో తెర వెనకాల అన్ని కథలు, పుకార్లు అనండి, నిజాలు అనండి, పుస్తకాలు అనండి, ఆవిడ గురించి ఎంత తెలుసో అంతమందికి అందరికీ తెలుసు. సతీష్ గారి గురించి తెలుసు, చాముండేశ్వరి గారి గురించి తెలుసు. ఈ సావిత్రి ఇంకా పరిశోధించడానికి ఏం మిగలలేదు. తెలిసిన కథని ఎలా చూస్తామని, తెలియని కథని ఏదో చూడొచ్చు. ఎంఎస్ ధోని ది స్టోరీ అన్టోల్డ్ అంటే చూడొచ్చు, ది స్టోరీ అన్టోల్డ్ వెనకాల ఏముందో మనకు తెలియదు, కేవలం మైదానంలో ధోనిని చూసాం. కానీ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ స్టోరీ అన్టోల్డ్ అబౌట్ సావిత్రి. ఆవిడ గురించి తెలియనిది ఏమీ లేదు. ఆ తెలియని దాన్ని చూసే సంవిధానం చూపించడం చాలా కష్టం. ఆవిడ జీవితం విషాదాంతం చాలామంది అనుకుంటారు. ఈ పాటలు రాసే సందర్భంలో నేను నాగార్జునతో చెప్పాను, ఈ పాటలు రాయడంలో నాకున్న ఇబ్బంది ఏంటంటే ఆవిడ జీవితం విషాదాంతం కాదు, పరమ విజయవంతం. ఎందుకనంటే ఇప్పటి వరకు భారతదేశంలోనే కాదు, చలనచిత్ర చరిత్ర ప్రపంచంలోనే అంతటి ప్రతిభ, ఆ ప్రతిభకి తగినంతటి ఖ్యాతి సంపాదించిన నటి ఇంకెవరూ లేరు. ఆవిడ భౌతికంగా వెళ్ళిపోయారు, కొన్నాళ్ల పాటు కోమాలో ఉన్నారు, కొంత అనారోగ్యం బాలు ఉంది. ఈ విశేషాలన్నీ పక్కన పెడితే మనిషే పుట్టింది రాదు, వెళ్ళిపోక తప్పదు. వెళ్లే ముందు నిందలేందే, బొంది లేదు అని ఏదో ఒకటి రావాలి, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది వచ్చి తీసుకెళ్తుంది. ఆ విషయాలు పక్కన పెడితే ఆవిడ పొందినంత అభిమానం, ఆవిడకున్నంత ప్రతిభ, ఆవిడ సాధించినంత ఘనత ఇప్పటివరకు ఏ ఒక్కరూ సాధించలేదు. అత్యద్భుతమైన విజయగాథల్లో సావిత్రి గారి జీవితం ఒకటి. దాన్ని చివరకు మిగిలేది అని విషాదాంతంగా ఎట్లా రాయనయ్యా నేను, అవకాశమే లేదు ఈ సినిమాలో విషాదానికి అవకాశం లేదు. రకరకాల కథలు చెబుతారు, అయ్యో సావిత్రి గారు అలా అయిపోయారు, ఇలా ఏమీ అయిపోలేదు. ఆవిడ సాధించిన అన్నిటికంట గొప్ప ఘనతల్లో తను పుట్టిన తర్వాత ఇంకా చావనేదే లేకుండా తరతరాలుగా జీవిస్తూనే ఉన్నారు. ఆవిడ చనిపోవాలి అంటే మాయాబజార్ సినిమాను మనం మర్చిపోవాలి, ఆవిడ చనిపోవాలి అంటే కన్యాశుల్కం చనిపోవాలి, ఆవిడ చనిపోవాలి అంటే మూగ మనుషులు చనిపోవాలి. ఇలాగ తెలుగు చలన చిత్ర సీమ ప్రపంచంలో సాధించిన ఘనతలు ఎన్నిటినో మర్చిపోతే తప్ప సావిత్రి గారిని మర్చిపోవడం సాధ్యం కాదు. ఇంతకంటా ఒక వ్యక్తి సాధించవలసినటువంటి ఘనత లేదు. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివిధమైన ఇమోషన్స్ తీసుకుని వాటిని పాటలుగా రాయడం, దానికి ముందర అసలు ట్యూన్ చేయటం, భయం వేసే విషయాలు, ఛాలెంజ్ ఇచ్చే విషయాలు, ఈ ఛాలెంజ్ను సగర్వంగా తీసుకుని చాలా అందరి మెప్పు పొందే విధంగా చేసినటువంటి మిక్కి మేయర్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తుతిస్తున్నాను. ఈ సినిమాలో పాట రాసినటువంటి ముఖ్యంగా అభినేత్రి అని ఆవిడ గురించి, అభినయనేత్రి, ఈ జనధాత్రి అంటూ రాసిన తమ్ముడు రామజోగయ్య గురించి ప్రశంసిస్తున్నాను. మా చేత ఇంత చక్కని అవకాశం ఇచ్చారని చెప్తున్నాను. ఈవెన్ ఆఫ్టర్ 35 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ టు మీ బై మై బాయ్ నాగార్జున. ముఖ్యంగా దత్ గారికి నేను కృతజ్ఞత చెప్పాలి, ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ రకరకాల కామెంట్లు వస్తుంటాయి పాటలతో పాటు ఈ యూట్యూబ్లోని వాటిలో, వాటన్నిటిలో చదువుతూ ఉంటే We are so and so fans, but we like this song very much. అంటే ప్రతి హీరోకి అని పేర్లు ఎందుకు చెప్పలేదంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మతం లాగా ఒక్కొక్క హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయా మతస్థులందరూ వాళ్ళ మత ప్రవక్తల పేర్లు. ఇదిగో మన NTR ఇక్కడ ఉన్నాడు కదా, అత తారక్ కూడా ఒక మతం ఉంటుంది కదా, మేము తారక్ ఫ్యాన్స్. ఈ పాటలు మాకు బాగా నచ్చే, మీ కంగ్రాచులేషన్స్. అంటే ఈ సినిమా చలనచిత్ర ఇంకా రిలీజ్ కాక మునిపే ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరి కథానాయకుల్ని, వాళ్ళ వాళ్ళ పరివారాలని, వాళ్ళ వాళ్ళ అనుచరుల్ని అందరినీ ఐక్యం చేసి
అందరిలోనూ ఒక రకమైనటువంటి ఏకహృదయ సంస్పందన కలిగించినందుకు ఈ సినిమాకి సామాజికంగా ఒక గొప్ప ధార్మికమైన బాధ్యత నెరవేర్చింది అని నేను అనుకుంటున్నాను. దానికి కూడా ఇందాక ఎవరో చెప్పినట్టు, నాగార్జున గారు చెప్పినట్టు, దత్తు గారు ఇంతకుముందు ఎన్నో విజయాలు సాధించారు, ఈ సినిమాతో నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు, విజయంతో పాటు గౌరవాన్ని కీర్తిని కూడా సాధిస్తారు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ అండి.